రంగస్థలం బళ్ళారి రాఘవాచార్యుల వారి జీవిత విశేషాలు. బళ్ళారి రాఘవగా పేరొందిన తాడిపత్రి రాఘవాచార్యులు ఆగస్టు 2, 1880లో తాడిపత్రి గ్రామము అనంతపురం జిల్లాలో జన్మించాడు. అతని తండ్రి నరసింహాచారి, తల్లి శేషమ్మ. వారి కుటుంబానిది శ్రీ వైష్ణవ శాఖ. కర్నూలుకు చెందిన లక్ష్మణాచారి గారి కూతురు కృష్ణమ్మతో వివాహం జరిగింది. బళ్ళారి ఉన్నత పాఠశాలలో చేరి మెట్రిక్ పూర్తి చేసి తదనంతరం మద్రాసులోని క్లిస్టియర్ కాలేజీలో న్యాయశాస్త్రం చదివాడు. న్యాయశాస్త్రంలో 1905లో ఉత్తీర్ణత పొందాక మద్రాసులో న్యాయశాస్త్రాన్ని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. కొద్ది కాలంలోనే రాఘవ న్యాయవాదిగా ముఖ్యంగా క్రిమినల్ కేసులు వాదించడంలో ప్రసిద్ధి చెందాడు. ఆ తర్వాత ధనికుడయ్యాడు. ఆయన ప్రతిభను గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించింది. రావు బహదూర్ అన్న బిరుదు కూడా ఇతనికి వచ్చింది. కానీ ఆయన నాటకాల్లో ప్రత్యేక అభిమానం, ప్రతిభ ఉన్నాయి. బళ్ళారి రాఘవ నాటక ప్రదర్శనను చూడడం ఒక అద్భుతమైన అనుభూతి అని అప్పట్లో కళాప్రియులు చెప్పుకునేవారు. తన సమయాన్ని, సంపదను నాటకరంగ పురోగతి కోసం దారుణంగా వెచ్చించేవారు బళ్ళారి రాఘవ. నాటకరంగ ప్రయాణం. చిన్నతనం నుండి రాఘవకు నాటకరంగంపై ఆసక్తి ఉండేది. ఆయన మీనమామ ధర్మవరం రామకృష్ణాచార్యులు రాఘవను ప్రోత్సహించాడు. 12వ ఏట మొదటిసారి రంగస్థలంపై నటించాడు. బళ్ళారిలో షేక్స్పియర్ క్లబ్ స్థాపించి తద్వారా షేక్స్పియర్స్ నాటకాలు ప్రదర్శించేవాడు. బెంగళూరులో కోచారహలం శ్రీనివాసరావు నడిపే సమనోహర అనే సంఘం ప్రదర్శించే నాటకాల్లో ప్రధాన పాత్రలను ఎక్కువగా బళ్ళారి రాఘవ పోషించేవాడు. ఆవాభావ ప్రకటనలోనూ, డైలాగులు చెప్పడంలోనూ రాఘవ అసమానుడని చెప్పుకొచ్చేవారు. మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, జార్జి బెన్రాన్షా వంటి వారు రాఘవ నాటకాలను ప్రశంసించారు. 1930లో మద్రాసులో రాజమన్నారు రచించిన తప్పెవరిది నాటక ప్రదర్శనం తెలుగు నాటకరంగ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్తారు. స్త్రీలను నాటకాలలో పాల్గొనడానికి రాఘవ ప్రోత్సహించాడు. ఈ విషయమై అప్పుడు వివిధ వేదికలలోనూ, పత్రికలలోనూ చాలా చర్చ జరిగింది. కుప్పరపు సరోజిని, కొమ్మూరి పద్మావతి, కాకినాడ అన్నపూర్ణ వంటి స్త్రీలు ఆయన నాటకాల్లో నటనను ప్రారంభించి తర్వాత ప్రసిద్ధ రంగస్థల నటీమణులయ్యారు. కెఎస్ వాసుదేవరావు, రాజు బసవరాజు అప్పారావు, వంద కాక కనకలింగేశ్వరరావు వంటి వారు కూడా బళ్ళారి రాఘవ శిష్యులే. సినిమా రంగంలోకి ప్రవేశం. రాఘవ మిత్రులు ఒత్తిడిపై 1936 సినిమా రంగంలో ప్రవేశించాడు. హెచ్ఎం రెడ్డి గారు ద్రౌపది మాన సంరక్షణములోను దుర్యోధనుడిగా నటించారు. గూడవల్లి రామబ్రహ్మం గారి రైతు బిడ్డలోను, రాజేశ్వరి వారి చండికలోను నటించాడు. తర్వాత న్యాయవాదిగా, రాఘవ వృత్తిరీత్యా న్యాయవాది. తాను నమ్మిన సిద్ధాంతాల మేరకు న్యాయంగా ఉన్న కేసులను మాత్రమే చేపట్టేవాడు. క్రిమినల్ లాయర్గా బాగా పేరుతో పాటు ధనాన్ని ఆర్జించాడు. కానీ ఆయన మిగుల్చుకున్నది ఏమీ లేదు, నాటక కళాభివృద్ధికే వినియోగించాడు. రాజకీయం. న్యాయవాదిగా, కళాకారుడిగా పేరు పొందిన రాఘవను 1933లో కొందరు మిత్రులు బళ్ళారి మున్సిపల్ కౌన్సిల్కు పోటీ చేయమని ఒత్తిడి చేశారు. రాఘవ మరికొందరు మిత్రులు, ప్రముఖ వ్యాపారి ముల్లంగి కరిబసవప్ప మున్నగు వారు చాకలి వీధిలో ప్రచారానికి వెళ్లారు. మిత్రులు ఓటర్లకు రాఘవను పరిచయం చేసి వారికి ఓటు వేయమని కోరారు. ఓటర్లు మౌనంగా ఉండిపోవడంతో కరిబసవప్పకు కోపం వచ్చి ఓటర్లను తిట్టాడు. రాఘవ మనస్సు చిక్కుమన్నది. వెంటనే ఇంటికి వచ్చి తమ నామినేషన్ పత్రాన్ని ఉపసంహరించుకున్నాడు.